సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, తెలంగాణ వచ్చాకే పండుగగా వ్యవసాయం జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఎంట్లపల్లిలో ఘనంగా రెండో రోజు దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మూసి ఆయకట్టు రైతాంగం రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎడ్లబండ్ల ట్రాక్టర్ల ప్రదర్శన నిర్వహించారు. స్వయంగా మంత్రి ఎడ్లబండి తోలుకుంటూ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన ఇక కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన కొనియాడారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబం బీదన పడకుండా రైతు బీమా పథకాన్ని ప్రారంభించిన చరిత్ర కూడా కేసీఆర్దేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బాధ ఎందుకు తెలిసిన వాళ్ళం కాబట్టి, రైతు కష్టం తెలిసిన వాళ్ళం కాబట్టి, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ తో సహా మంత్రి అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, రైతు బాధ తెలుసు, రైతు ఎన్ని ఇబ్బందులు ఉంటుందో తెలుసు కాబట్టి ఇలా పని చేసుకున్నాం. మళ్ళీ ఎండకాలం రాగానే రిపేర్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా చుక్క నీళ్లు పోకుండా ఆపుకుంటున్నాం. మీరు ఇవాళ అడిగితే కూడా నీళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అడిగితే కూడా ఇప్పటికిప్పుడు గేటు తీసి నీళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది తెలంగాణ రైతుకు వచ్చిన ధైర్యం. మీరు పంటలు పండిస్తారంటే మూడో పంటకు కూడా, మూడు పంటలు పండించుకోవడానికి కావాల్సిన పద్ధతులు అన్ని రకాల సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని రకాలుగా మీరు అడిగిన పద్ధతి కూడా ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, నా తెలంగాణ రైతు ఒకనాడు పొలంలో కొట్టడానికి తెచ్చిన పురుగు మందు దాని చచ్చిపోయిండు, ఆ బాధ నుంచి బయటపడాలి. పెరుగన్నం తిని పొద్దుముఖంగా ఇంటి ముందట మంచం వేసుకొని మంచిగా వడుకోగలగాలని రైతు సుఖంగా సంతోషంగా గడి మాత్రమే నేను కోరుకుంటున్నా. అందుకే తెలంగాణ తెస్తున్నా అనే మాట తెచ్చిన మాటను వచ్చిన మాటను నిజం చేసినాం. ఇవి అమలు అవుతున్నాయి, అన్ని మన కళ్ళ ముందు ఉన్నాయి. సరే చాలా మంది చాలా మాట్లాడతారు, కానీ వాస్తవం ఏంటో మీకు తెలుసు. ఎప్పుడు ఎవరి వల్ల ఏం జరిగింది, ఎవరి జీవితాల్లో ఎట్లా వెలుగొచ్చింది అన్ని కూడా మనకు తెలుసే. ఏముండే గతం చూస్తారు, ఏం లేదు పేరు బాబు. ఎవరికి ఇక్కడ పోసుకొని వచ్చాడు పొద్దుగల నిజమే, ఇవాళ ఇన్ని వచ్చినాయి ఇన్ని జరిగినాయి. నేను కేవలం ఇవాళ రైతు దినోత్సవం కాబట్టి వ్యవసాయం మీదనే మాట్లాడుతున్నా. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, అమ్మ ఇడి చూడు, అటు ఏం లేదు, ఇడి చూడు తల్లి గాడు ఏం లేదు. ఇంత తాగి వచ్చి పొద్దుగా పొద్దుగల వేసిండు ఆయన, జర తొందర ఎక్కువ ఉన్నట్టుంది ఆయనకు హాస్పిటల్ పెట్టకపోతుంది. సెలవు.